గుండ్లపోచంపల్లి మున్సిపల్ కండ్లకొయ్య మాజీ సర్పంచ్ కందాటి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా మైనార్టీ సోదరులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, మైనార్టీ సోదరులు రంజాన్ పండుగ వేళ వాళ్లకి ఇబ్బందులు ఉండకూడదని ఈ రోజు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ రోజు నిత్యావసర సరుకులు అందజేసిన నాయకులకు అభినందనలు తెలిపారు. అనంతరం కండ్లకొయ్య టీఆర్ఎస్ నాయకులు గౌసుద్దీన్ మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా మైనార్టీ సోదరులకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని, మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి సహకారంతో వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రభాకర్, టీఆర్ఎస్ నాయకులు మధుల శ్రీనివాస్ రెడ్డి, జగన్ రెడ్డి, మాజీ సర్పంచ్ రవీందర్ గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కళ్ళకోయలో ముస్లిం సోదరులకు నిత్యావసర సరుకులు ఏర్పాటు చేసిన మా నరేందర్ గారికి, అలాగే మాజీ సర్పంచ్ నరేందర్ గారికి, అలాగే గౌస్ ఖాన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారికి, ప్రభాకరణ గారికి, ఇంకా ఇతర కౌన్సిలర్లకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ రంజాన్ పండుగ సందర్భంగా ఇవాళ ముస్లిం సోదరులకు అందరికీ కూడా ఇక్కడ నిత్యావసర సరుకులు సరఫరా చేయడం జరిగింది. ఇవాళ మనం చూస్తున్నాం కరోనా సందర్భంగా అందరం కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నామో, ప్రధానంగా మన ముస్లిం సోదరులు కూడా చాలా మటుకు వాళ్ళ బిజినెస్లు కూడా కోల్పోయి ఈ కరోనా సందర్భంగా కరోనా మహమ్మారి వలన వాళ్ళ బిజినెస్లు లేక వాళ్ళు కూడా ఇబ్బందులు పడిన మాట వాస్తవం. దానికి అనుగుణంగా, అంటే దానికి వాళ్ళకు హెల్ప్ చేసే విధంగా మన నరేందర్ గారు, మళ్ళీ గౌస్ ఖాన్ గారు వాళ్ళ ముందుకొచ్చి వాళ్ళకు ఈ నిత్యావసర సరుకులు సరఫరా చేయడం ఎంతో అభినందనీయం. ఇవాళ మనం చూస్తున్నాం మన ముఖ్యమంత్రి గారు ఎన్నో మేలు పనులు చేస్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలతోటే కాకుండా ఇవాళ మనం చూస్తున్నాం అదేవిధంగా కరోనా సందర్భంగా కూడా అందరికీ కూడా రేషన్ బియ్యమే కాకుండా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 1500 జమ చేయడం కూడా జరిగింది.